వైసీపీ నేతలు మంత్రులు సందర్భం ఉన్నా లేకపోయినా గత పన్నెండేళ్లుగా తెగ గొప్పగా చెప్పుకొచ్చేది ఒకటి మా జగన్ సోనియాని ఎదిరించాడు బెదిరించాడు అంటూ సొల్లు కబుర్లు చెబుతూ ఉంటారు జగన్ ఏమైనా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారిపై యుద్ధం చేశాడా లేదంటే ఎదురించి పోరాడా రాజమౌళి మూవీ ట్రిపుల్ ఆర్ రేంజ్ లో మరీ వైసీపీ వాళ్ళు ఈ ఏంటి ఇందుకే అసలు సోనియాని సదరు జగన్ ఎప్పుడు ఎందుకు ఎలా ఎదిరించాడో మాత్రం ఆ భజన బ్యాచ్ డీటెయిల్డ్గా చెప్పని చెప్పదు రెండు వేల తొమ్మిది చివరిలో తెలంగాణ ప్రకటించగాని వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఒప్పుకోను ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి నువ్వెవరు అంటూ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి సమైక్యానికి సపోర్ట్ చేస్తూ జగన్ సోనియాని ఎదిరించాడా అంత సీన్ లేనే లేదు కదా పోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యంపై ఏంటి అలసత్వం అంటూ అప్పట్లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి బెదిరించాడా అబే అంత తెగింపెక్కడిది పోని మీ వాళ్ళు ప్రచారం చేసుకున్నట్లు నిజంగా ఓదార్పుకి అనుమతి ఇవ్వలేదని ఎదురించి రాజీనామా చేశాడా అంటే ఇక్కడ ఆన్సర్ లేదే కాదే అనే వస్తుంది కదా ఎందుకంటే తండ్రి చనిపోయిన వెంటనే సీఎం కుర్చీ వచ్చేస్తుందని ఆశగా ఎదురు చూసిన జగన్ అది నెరవేరకపోయినా సరే రోసయ్య సీఎంగా ఉన్నంతకాలం అదే పార్టీలో కొనసాగాడు కూడా ఎక్కడో మూల మాత్రం తనకే సీఎం పదవి వచ్చి తీరుతుందనే మిణుకు మిణుకుమని ఆశలపై సోనియా నీళ్లు చల్లి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ప్రకటించగానే ఇక పదవీకాంక్ష వెంటనే నెరవేరదని అలిగి కదా రాజీనామా చేసింది మరి సోనియాని ఎదిరించింది ఎక్కడబ్బా ఇంతకీ అది ఆలకో కళ్ళకలకో కూడా వైసీపీ మట్టి బుర్రలకు అర్థం కాని పరిస్థితి అంటే సోనియాను జగన్ ఏ దశలోనూ ఎదిరించలేదు సరికదా ఆ ఆలోచన కూడా చెయ్యనే లేదు జస్ట్ భజన బ్యాచ్ అలా అనుకుని తృప్తి పడుతున్నారంతే భజనకు కూడా ఓ హద్దంటూ ఉండాలి లేదంటే అబాసు పాలవడం ఖాయం ఈ డప్పులు చిడతలు కొంతవరకు బాగానే ఉంటాయి కానీ టైం బాగోనప్పుడు ఈ అతి భజనే రివర్స్ కొడుతుంది సోనియాను ఎదిరించాడు మా జగనన్న వీరుడు సూర్యుడు అని చెప్పుకునే సదరు చిడతల బ్లూ బ్యాచ్ ఒక్క లాజిక్ మాత్రం మిస్ అవుతున్నారు సోనియానే జగన్ ని లైట్ తీసుకుని లక్ష కోట్ల అవినీతికి రారాజు అంటూ జగన్ ఎవ్వారం బాహ్య ప్రపంచానికి తెలియజేసి పదహారు నెలల పాటు చిప్పకూడు తినేలా చేసింది పాపం బుర్ర తక్కువ వైసీపీ నేతలకు తెలియనిది ఏంటి అంటే సోనియానే జగన్ని ఎదిరించడమే కాదు బెదిరించి వణుకు పుట్టించింది కూడా ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది రేపు అటు ఇటు అయ్యి సీఎం కుర్చీ కదిలిపోతే సదరు వీరాతి వీరసూర శిఖామని బ్యాక్ టు చేంచల్ కూడా వెళ్లాల్సిందే గట్ రెడీ ఫర్ దట్ మిస్టర్ ఏవన్ పాపం ఆ ఏటూని కూడా తీసుకెళ్లడం మర్చిపోకండి మళ్ళీ మీకే బోర్ కొడుతుంది డోంట్ ఫర్గెట్ హేమ్